కరోనా భయానికి దేశం మొత్తం కూడా లాక్డౌన్లోకి వెళ్లిపోయింది. ప్రజలంతా ఇళ్ల నుంచి బయటికి అడుగు పెట్టడానికి వీల్లేదు. మరి విద్యార్థుల చదువులు సాగేదెట్లా? దీనికి చక్కని పరిష్కారం ఆన్లైన్ క్లాసెస్. విద్యార్థుల భవిష్యత్తు దెబ్బతినకుండా ఇప్పటికే కొన్ని విద్యా సంస్థలు ఏర్పాట్లు కూడా చేశాయి. టెక్నాలజీని వాడుకుంటూ ఆన్లైన్ ద్వారా టీచర్లు లెక్చరర్లు పాఠాలు బోధిస్తున్నారు. దీంతో ఇంట్లో ఉండి విద్యా సంవత్సరం వృధా కాకుండా విద్యార్థులంతా చక్కగా చదువుకునే వీలు కలిగింది. నారాయణ విద్యా సంస్థలు కూడా ఆన్లైన్ క్లాసెస్ కు శ్రీకారం చుట్టాయి. లాక్డౌన్ పీరియడ్ లో విద్యార్థులు విద్యా సంవత్సరం నష్టపోకుండా నారాయణ విద్యా సంస్థలు చర్యలు చేపట్టాయి. లెక్చరర్లు చెప్పే పాఠాలను స్టూడెంట్స్ ఇంట్లో కూర్చునే నేర్చుకునేలా పక్కా ప్లాన్ రూపొందించాయి. ఎన్ లోన్, ఎన్ కనెక్ట్, నారాయణ ఆన్లైన్ టెస్ట్ సిరీస్ ద్వారా వెబ్, ఆండ్రాయిడ్ వెర్షన్స్ తో ఆన్లైన్ క్లాసెస్ చేపట్టింది. ట్యాబ్, మొబైల్ ప్లాట్ఫామ్స్ పై లెసన్స్ బోధిస్తోంది. సగటున రోజుకు 10,000 మంది ప్రత్యక్షంగా ఆన్లైన్లో పాఠాలు నేర్చుకుంటున్నారు. ఇలా 75,000 మంది స్టూడెంట్స్ ఈ అవకాశాన్ని వినియోగించుకుంటున్నారు. నారాయణ విద్యా సంస్థలు చేపట్టిన ఆన్లైన్ టీచింగ్ వల్ల స్టూడెంట్స్ కు మేలు జరుగుతోంది. ఇంటి నుంచే పాఠ్యాంశాలు నేర్చుకోవడంతో పాటు సాధన కూడా చేయొచ్చు. సందేహాలను కూడా నివృత్తి చేసుకోవచ్చు. ఇంటి నుంచే పరీక్షలు కూడా రాయొచ్చు, తప్పులను తెలుసుకోవచ్చు. ఈ సౌకర్యాన్ని దేశవ్యాప్తంగా ఉన్న అన్ని నారాయణ బ్రాంచెస్ లో అమలు చేస్తోంది. ఇక డైలీ అసైన్మెంట్లు, సొల్యూషన్స్, ఆడియో ఉపన్యాసాలు, క్యూరేటెడ్ వీడియోలు ఎన్లర్న్ యాప్ ద్వారా నేరుగా విద్యార్థుల మొబైల్ ఫోన్లకు చేరవేస్తున్నారు. దేశవ్యాప్తంగా ఈ తరహా ఆన్లైన్ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టిన ఘనత ఒక్క నారాయణ విద్యా సంస్థలకు మాత్రమే దక్కింది. అలాగే హైటెక్ సిటీ బ్రాంచ్ ప్రిన్సిపల్ మేడం గారికి, స్టాఫ్ కి అందరికీ నమస్కారం అండి. సార్, కరోనా రావడం అందరికి తెలిసిందే సార్. అందువల్ల ఇండియా మొత్తం లాక్డౌన్ విధించిన విషయం కూడా అందరికి తెలుసండి. కానీ ఇలాంటి టైంలో పిల్లలు ఎలా చదువుకుంటారు ఏంటని చెప్పి ఆలోచిస్తున్నాము. ఇంత ముందు చదువుకున్నదంతా ఎలా గుర్తుకుంటుందో ఉండదు అని చెప్పి ఆలోచిస్తున్న టైంలో మీ టీచర్స్ ఫోన్ చేసి, సార్ జూమ్ యాప్ వచ్చిందండి, జూమ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి అని చెప్పడం, అందులో క్లాసెస్ చెప్పడం మాకు చాలా ఆనందంగా ఉంది సార్. ప్రతిరోజు మా పిల్లలు జూమ్ యాప్లో క్లాసులు వింటున్నారు సార్. చాలా చాలా బాగా చెప్తున్నారు సార్. చాలా థ్యాంక్ యూ సార్. అసలు మీకు మరొక్కసారి మా పిల్లల తరఫున, మా తరఫున మీకు వెరీ వెరీ థ్యాంక్ యూ సార్. దోసారా, ఈ అమ్మాయి మా పెద్ద అమ్మాయి సార్. మీ స్కూల్లోనే 7th క్లాస్ చదువుతుంది సార్ ఈ అమ్మాయి. ఇదిగో సార్, మా రెండో అమ్మాయి సార్, ఈ అమ్మాయి ప్రణతి. ఈ అమ్మాయి 6th క్లాస్ చదువుతుంది సార్. గుడ్ మార్నింగ్ సార్. ఈ అమ్మాయి 4th క్లాస్ చదువుతుంది సార్. భవ్యశ్రీ, మా మూడో అమ్మాయి సార్. మా ముగ్గురు పిల్లలు మీ స్కూల్లో చదువుతున్నారు సార్. వెరీ వెరీ థ్యాంక్ యూ సార్. మా పాప నారాయణ స్కూల్లో 1st క్లాస్ చదువుతుంది. ఒక 10 డేస్ నుంచి కరోనా హాలిడేస్ ఇచ్చారు కదండి, పిల్లలు ఏం చేయాలో తెలియక బాగా బోర్ ఫీల్ అయ్యేవాళ్ళు, పైగా మమ్మల్ని కూడా బాగా విసిగిచ్చేవాళ్ళు. కానీ మన స్కూల్ యాజమాన్యం ఆలోచించి ఈ క్లాసెస్ స్టార్ట్ చేశాక పిల్లలు కూడా విసిగించడం ఆపేశారు, చక్కగా చదువుకుంటున్నారు. డైలీ వాళ్ళకి వర్క్ వస్తుంది, వర్క్ని క్లాసెస్లో స్కూల్లో విన్నట్టుగానే చక్కగా క్లాసెస్లో వింటున్నారు, ఇంట్లో కూర్చొని చేసుకుంటున్నారు, చదువుకుంటున్నారు. వాళ్ళకు కూడా హాలిడేస్లో ఉన్నట్లుగా లేదు, రెగ్యులర్ స్టడీస్ రెగ్యులర్గా ఎలా చదువుతున్నారో ఆ విధంగా క్లాసెస్ కట్టడం, చదువుకోవటం, వర్క్ చేసుకోవటం చాలా బాగుంది. ఈ ఇది పెట్టినందుకు స్కూల్ I just wanted to take a moment to convey my sincere appreciation for the Narayana team in North Bangalore for their commitment and effort to the students' preparation for the upcoming entrance test. We have two kids. My son is outgoing batch of 12th pursuing the biology line, and my daughter is in the incoming batch of class 12th pursuing the maths line. So we can clearly see that Narayana management is focused not only on the outgoing 12th batch but also on the incoming batch. I really appreciate the effort with which management was able to find alternatives and the speed with which they were able to do that as early as March 18th, such as remote teaching using the Zoom application, but also equipping the staff and providing the necessary equipment to the teachers from their homes to conduct the seamless classes. This is Sanvita from Narayana College. Due to the corona epidemic, we are not able to attend the classes at the college. Our institution has taken a step to organize online classes
by the lecturers and we are able to get our doubts clarified easily and immediately. Our institution is also organizing examinations through online apps, which is empowering our knowledge to the best. These online classes are very beneficial to us during this crisis, thanks to the management. During this crucial period, Narayana Institutions have taken a big step. It is very useful for my child and also everyone. We highly appreciate the idea of conducting online lectures, and the efforts taken by the teacher and the management are applaudable. These lectures not only empower the children with knowledge, but also help them cope up with the advancement in the technology. We are very sure our daughter Krishti is enjoying the lectures, and she is extremely excited to see her teachers and friends daily, right? Right, Kintu? Thanks a lot. I also really appreciate the efforts taken by the school. Truly speaking, this I am observing for the first time.